సో దట్ ఎస్ఓఎస్ ఇస్ లైక్ ఎనీ ఫోన్ యూ హ్యావ్ దట్ లైక్ 3 టైమ్స్ బటన్ ప్రెస్ చేస్తే ఇట్ గెట్స్ డైవర్టెడ్ టు ఏ కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ డెడికేటెడ్ ఉంటుంది, యూ హ్యావ్ పోలీస్ వర్కింగ్ దే 24/7. అలానే డయల్ 100 కూడా, మీన్స్ డయల్ 100 కూడా ఎమర్జెన్సీ 100. సో ఇప్పుడు దిస్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఇస్ లైక్. సో డయల్ 100 ఈస్ లైక్ నార్మల్ ఎమర్జెన్సీ, యూ గో సమ్వన్ ఈస్ లైక్ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ యూ అన్నెసరీ, యూ కెన్ జస్ట్ డయల్ 100. డయల్ 100 హ్యాస్ దట్ ఏంటంటే, డయల్ 100కి కాల్ చేస్తే వితిన్ 5 మినిట్స్ పోలీస్ వెల్కమ్. రైట్, పక్కా, దట్ ఈస్ పక్కా, బికాస్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ డయల్ 100 కాల్ చేస్తే మొత్తం స్టేట్ వైడ్ ఉన్న డయల్ 100 సెంటర్ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది, వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ తీసుకొని మీ లొకేషన్ వాళ్ళు ట్రేస్ చేసేసి ఆ లొకేషన్లో ఉన్న దగ్గర ఉన్న పెట్టే మొబైల్ ఆర్ నాట్ ద స్టేషన్, స్టేషన్కి చెప్పి మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేసరికి ఇంకా టైం తీసుకుంటుంది, ఇట్ విల్ బికమ్ 10 మినిట్స్. సో వాట్ దే విల్ డూ ఈస్ వీ హ్యావ్ ఆర్ కార్స్, మీన్స్ యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ స్టిక్కర్డ్ ఇన్నోవాస్ ఉంటాయి, ఇంకా బ్లూకోల్స్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. సో బ్లూకోల్స్ ఈస్ లైక్ 2-వీలర్, ద స్టిక్కర్డ్ కార్స్ ఆర్ పాట్రో మొబైల్స్ అనమాట, వీ కాల్ దెమ్ యాజ్ పాట్రో మొబైల్స్. ఈ చిన్న 2-వీలర్స్ ఏమో బ్లూ కలర్స్గా బ్లూకోల్స్ అంటాం అనమాట. సో వాళ్ళు ట్రేస్ చేసి మీ లొకేషన్ ట్రేస్ చేసి మీ దాంట్లో సరౌండింగ్లో దగ్గర ఏ ప్యాట్రో మొబైల్ ఆర్ గ్లూకోల్స్ ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. సో ఈ డజంట్ గో టు ద పోలీస్ స్టేషన్. సి ఇప్పుడు ఇట్స్ లైక్ హైదరాబాద్కి ఫోన్ చేసి అక్కడ నుంచి సైబరాబాద్ దాట్ కమ్స్ అండ్ సైబరాబాద్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి వెళ్ళారికి ఇట్ విల్ టేక్ 15 to 20 minutes. సో అది చేయకుంటే డైరెక్ట్ డయల్ 100 ఆ కన్సర్న్ ప్యాట్రో మొబైల్ ఆ బ్లూకోల్స్కి కాల్ చేస్తారు. సో దే విల్ కమ్ విత్ ఇన్ 5 మినిట్స్ అనమాట. దాట్స్ హౌ ఎఫెక్టివ్ ఇస్ డయల్ 100. మన తెలంగాణ హైదరాబాద్లో అయితే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది డయల్ 100, దట్ ఈస్ వన్. షీ టీమ్స్ నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ డెడికేటెడ్ టు షీ టీమ్స్. ఎవ్రీ యూనిట్ అంటే సైబరాబాద్ ఈజ్ ఎ యూనిట్, హైదరాబాద్ ఈజ్ ఎ యూనిట్, రాచకొండ ఈజ్ యూనిట్. ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ 33 డిస్ట్రిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి ఈజ్ అ డిస్ట్రిక్ట్. సో అలా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక షీ టీమ్ నెంబర్ ఉంటుంది అనమాట. సో వెన్ వీ క్రియేట్ అవేర్నెస్ ఆ షీ టీమ్ నెంబర్ని కన్సర్న్డ్, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం షీ టీమ్ నెంబర్ ఇది ఉంది అని వాళ్ళకి ఇచ్చేసి వస్తాం అనమాట. సో లోకల్గా ఆ పిల్లలకి ఎక్కడైనా అంటే దే కెన్ స్టోర్ ఇట్. సో మాకు షీ టీమ్కి నెంబర్కి కాల్ చేసి మేడం ఇలా సో అండ్ సో వాళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నట్టు అవర్ టీమ్ విల్ గో క్యాచ్ ద కల్ప్రిట్ కమ్ దే బ్రింగ్ హియర్. సో డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఇఫ్ ద సీ మెజారిటీ ఎలా అంటే అమ్మాయిలు దే డోంట్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఏ కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కావటం అలాంటివి చేయరు. జనరల్లీ దే గివ్ ఏ కంప్లైంట్, మేము ఒక పెట్టి కేసు లాంటిది ఒక కేసు చేసేసి వీ టేక్ టు దెమ్ టు ద కోర్ట్, చిన్న ఫైన్ అలా కట్టిపించి లేకపోతే సోషల్ సర్వీస్ అలా డిపెండింగ్ ఆన్ ద జడ్జ్ చేపించి వదిలేస్తుంటాం అనమాట. దట్స్ వాట్ షీ టీమ్స్ నెంబర్. కొన్ని అయితే కేసెస్ ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఎఫ్ఐఆర్ అయిన ఇష్యూస్ కూడా ఉన్నాయి, మెజారిటీ ఎఫ్ఐఆర్ కూడా అవుతాయి. అది దట్ ఈస్ షీ టీమ్స్ నెంబర్. వీ హావ్ భరోసా సెంటర్స్ ఆల్సో, దట్ ఈస్ లైక్ యా దట్స్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ భరోసా అంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఏ భరోసా సెంటర్ అండ్ కంప్లైంట్. నో, భరోసా ఇస్ సెంటర్ అదొక మిస్కన్సెప్షన్ అయిపోయింది. భరోసా ఇస్ లైక్ ఇప్పుడు వీ హ్యావ్ సమ్ రూల్స్ లైక్ ఇఫ్ ఏ 5-year కిడ్ గెట్స్ రేప్డ్, రేప్ కేసు అయితే దట్ గర్ల్ షుడ్ నాట్ బి బ్రాట్ టు ఏ పోలీస్ స్టేషన్, బికాస్ పోలీస్ స్టేషన్ ఇట్ యూ హ్యావ్ దట్ స్టిగ్మా దట్ ఇట్స్ ఏ హాస్టైల్ ఎన్వైర్న్మెంట్ ఎస్పెషలీ ఫర్ ద కిడ్స్ అండ్ మైనర్స్ అని. సో అలాంటి అలా రూల్స్ ఏంటంటే పోలీసులే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి దే హ్యావ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద కిడ్ అనమాట, లేకపోతే సమ్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. సో అవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దే బ్రాట్ భరోసా ఇన్ టు పిక్చర్. సో భరోసా సెంటర్ ఏంటంటే మైనర్ రేప్ విమెన్ రిలేటెడ్ కేసెస్ ఏమైనా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఏ పోలీస్ స్టేషన్ దాట్ కిడ్ కెన్ బి బ్రాట్ టు ఏ భరోసా సెంటర్. సో ఇట్స్ వెరీ కిడ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అనమాట. యూ హ్యావ్ ఎ క్రష్ దేర్, యూ హ్యావ్ ఆల్ ద దేర్ ఇస్ ఓన్లీ వన్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ ఉంటారు, మిగతా అందరు అవుట్ సోర్సింగ్ స్టాఫ్. దే విల్ బీన్ మఫ్టీ యూనిఫామ్ వేసుకోరు, దే విల్ మేక్ ద కిడ్ కంఫర్టబుల్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కిడ్ స్టేట్మెంట్ రికార్డ్ బికాస్ ఇట్స్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫార్మల్ ప్రొసీజర్స్. ఇన్సిడెంట్ అవ్వటం ఒకటి, అది ఆన్ పేపర్ పెట్టేస్తేనే పేపర్ మీద పర్ఫెక్ట్ పెడితేనే యూ గెట్ కన్విక్షన్ ఇన్ దట్ కేస్. లేకపోతే కన్విక్షన్ రాదు, యూస్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ద ఎఫర్ట్ విల్ గో ఇన్ టు డ్రైన్. సో అది కన్విక్షన్ రావాలి అంటే సో ఆన్ పేపర్ పర్ఫెక్ట్ పెట్టాలి. సో ఆ అమ్మాయికి కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్తుంది వాట్ ఎవర్ హ్యాపెండ్, దాట్ కెన్ బి పుట్ ఆన్ పేపర్ అండ్ ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి కేసు కన్విక్షన్ అయ్యేటట్టు చూస్తాం. సో కేసు రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డింగ్, అమ్మాయికి మెడికల్ కూడా, బికాస్ దాట్స్ అ రేప్ యూ హ్యావ్ టు డూ ఎ మెడికల్. సో దగ్గర అక్కడే భరోసా సెంటర్కే డాక్టర్ వస్తారు, దే టేక్ ద జైనల్ స్వాబ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద భరోసా సెంటర్. సో తర్వాత కేసు రిజిస్టర్ అయినాక కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, ఆ అమ్మాయితో రెగ్యులర్గా అమ్మాయిని ఆ భరోసా సెంటర్ తీసుకు గేమ్స్ ఆడిపియటం,
దే మేక్ అవర్ లైఫ్ కంఫర్టబుల్. కౌన్సిలింగ్ కూడా ఉంది, కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంకా ఆ కేస్ ఎండ్ అంటే కేస్ రిజిస్ట్రేషన్ ఇస్ వన్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కేస్ రిజిస్ట్రే మొత్తం ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ వేసి తర్వాత అది ట్రయల్ కోర్టులో ట్రయల్ అవ్వాలి. దట్స్ ద మేజర్ పార్ట్. ఎందుకంటే యూ హ్యావ్ ద అక్యూస్డ్ అంటే ద పర్సన్ హూ రేప్డ్, వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్ని పెట్టుకుంటారు. సో దే స్టార్ట్ ఆర్గ్యూయింగ్, ఆ అమ్మాయిని పోక్ చేస్తారు చాలా. సో సచ్ ఎ స్మాల్ గర్ల్ గోయింగ్ త్రూ ఆల్ ద ప్రాసెస్ ఇస్, సో దిస్ భరోసా సెంటర్ దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ అనమాట. సో వాళ్ళ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్తారు, అమ్మాయికి ముందు కౌన్సిలింగ్ చేస్తారు, ఆ జడ్జ్ సార్ ఇలా ఇలా మాట్లాడతారు, నువ్వు కొంచెం ప్రశాంతంగా టెన్షన్ పడకి ఇలా అనేది కౌన్సిలింగ్ అనమాట. సో కేస్ కన్విక్షన్ వచ్చేంత వరకు దే సీ ద ఓవర్ సీ ద హోల్ ప్రాసెస్. దట్ ఈస్ వాట్ భరోసా సెంటర్ ఇస్. హ్యాట్స్ ఆఫ్. పబ్లిక్ కాంట్ అప్రోచ్ భరోసా, కేసెస్ అయినవి మాత్రమే డీల్ చేస్తారు. ఇంకా దే హ్యావ్ ద రిజిస్టర్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అండ్ గర్ల్ హూ ఎవర్ హ్యాస్ బీన్ అబ్యూజ్డ్ అండ్ హ్యాడ్ ఎ కేస్. సో వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు, ఇంకా దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. వెరీ నైస్, దట్స్ భరోసా. ఐ రియలీ హోప్ అదర్ స్టేట్స్ లెర్న్ అండ్ యు నో ఇంప్లిమెంట్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇన్ దేర్ స్టేట్స్ అస్ వెల్. ఐ హర్డ్ దట్ ఇప్పుడు మీరు రీసెంట్ గా సత్యభామ మూవీ తీసారు. సో ఐ హావ్ సీన్ ద ట్రైలర్ ఆల్సో, ట్రైలర్ ఆర్ టీజర్. ఓకే, సో వాట్ ఈస్ దాట్ అబౌట్ ద మూవీ అండ్ ద క్రక్స్ ఆఫ్ ఇట్? సో మన మూవీలో ఇట్స్ వెరీ రియలిస్టిక్ అండి. అండ్ సత్యభామ ఈజ్ అన్ ఎమోషనల్ కాప్. షీ, మీరు ముందు చెప్పారు కదా దట్ బేసిక్లీ ఆల్ కేసెస్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అండ్ విమెన్ డోంట్ గో ఫోర్త్ అండ్ రిజిస్టర్ ద కేసెస్. సో దాట్స్ యాక్చువల్లీ ద బిగినింగ్ ఆఫ్ ఆర్ ఫిల్మ్. ద హోల్ ఫిల్మ్ స్టార్ట్స్ విత్ దాట్ అండ్ హౌ సత్యభామ డీల్స్ విత్ దిస్ వన్ గర్ల్ అండ్ హర్ ఇష్యూ అండ్ హౌ సత్యభామాస్ ఎమోషనల్ జర్నీ ఇస్ అబౌట్ దాట్ గర్ల్ అండ్ హర్ ఇష్యూ. ఓకే, సో టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ హౌ యూ గాట్ ఇన్ టు దిస్ ఇన్ టు పోలీస్. ఓకే, మై డాడ్ ఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఇట్ వాస్ మై డ్రీమ్. ఐ లాస్ట్ మై మామ్ వెన్ ఐ వాస్ 10, వెన్ ఐ వాస్ ఎ కిడ్, 10 ఇయర్స్ ఏజ్. సో నెవర్ హ్యాడ్ ఎ మామ్. సో ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఐ షుడ్ బీ ఇన్ టు సమ్ జాబ్, ఇండిపెండెంట్ జాబ్. ఐ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఐ కెన్ డూ జస్టిస్ టు ఎ లాట్ ఆఫ్ అదర్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ నీడ్. సో అందుకని గవర్నమెంట్ జాబ్కి వద్దాం, ఐఏఎస్, ఐపీఎస్, సో దిస్ సార్ట్. సో ఐ స్టడీడ్ ఎ లాట్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. సో ఆ టైంలోనే గ్రూప్ 1 పడింది. సో ఐ రోట్ ద ఎగ్జామ్, ఐ గాట్ సమ్ 27th ర్యాంక్ ఇన్ ద స్టేట్. బట్ ఇట్స్ లైక్ ఐ మిస్డ్ ఆర్డీఓ, ఐ ఎండెడ్ అప్ ఇన్ డిఎస్పీ. సో ఐ గాట్ డిఎస్పీ. సో స్టార్టింగ్ ఇట్ వాస్ లైక్ టఫ్, ట్రైనింగ్ విల్ బి వెరీ టఫ్, వెరీ టఫ్. వాట్ డు దే మేక్ యూ డూ? ద డే స్టార్ట్స్ ఎట్ 4:35 ఇన్ ద మార్నింగ్ అండ్ ఇట్స్ ఎండ్స్ ఎట్ 9:10. సో అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ 5 to 6 hours ఇన్ ఎ డే అండ్ కంటిన్యూస్ క్లాసెస్ విల్ హ్యావ్. వీ హ్యావ్ 2 sessions ఇన్ ద మార్నింగ్, 2 hours వీ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈవినింగ్ 2 to 3 hours ఫిజికల్ యాక్టివిటీ. మై గాడ్, ఇన్ బిట్వీన్ ఇట్ విల్ బి ఆల్ క్లాసెస్. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ హ్యావ్ టు గో త్రూ దిస్. యా యా, పక్కా. బికాజ్ రిగరస్ ట్రైనింగ్, బికాజ్ ఇట్ డజంట్ ఓన్లీ మేక్ యూ ఫిజికలీ స్ట్రాంగ్, ఇట్ ఆల్సో మేక్స్ యూ మెంటలీ స్ట్రాంగ్. బికాజ్ ఆ జాబ్ ఓకే నౌ ఇస్ షీప్ టీమ్స్, బట్ ఇఫ్ యూ వర్క్ ఇన్ లా అండ్ ఆర్డర్ ద డే స్టార్ట్స్ ఎట్ 7 in the morning, ఇట్స్ ఎండ్స్ ఎట్ 11 or 12. సో ఆర్ బాడీ, మైండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి అలైన్డ్ అండ్ ఆ ఎఫిషియన్సీ రావాలంటే ఓవర్ నైట్ రాదు. సో దాట్ దే బ్రింగ్ ద బెస్ట్ ఇన్ యూ ఇన్ యువర్ ట్రైనింగ్ అంతే. వెరీ ట్రూ.